చిత్తూరు జిల్లా మదనపల్లిలో నూతనంగా వేస్తున్న వెంచర్లలో అవినీతి జరుగుతోందని ప్రశ్నించినందుకు తమపై కక్ష సాధింపు చర్యలకు ఎమ్మెల్యే నవాజ్ బాషా పాల్పడుతున్నారని ముజీబ్ హుసేన్ విమర్శించారు. ధన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతిపై బహిరంగ చర్చకు రమ్మని పిలిచినందుకు మెడికల్ షాప్పై డిఎంహెచ్ఓ ద్వారా ఆకస్మిక దాడులు జరిపి అక్రమాలు జరగకపోయినా తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైద్యాధికారుల ద్వారా మెడికల్ షాప్ను సీజ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పడం వలన డిక్టేటర్షిప్ ఎట్లుంటుందో చూడు అనే లెక్కలు ఆ యొక్క నిన్న ఒక డిఎంహెచ్ఓ ద్వారా అంగీ సీజ్ చేయడం సంతోషం మామూలు వయసు అయిపోయింది అంగీలు జరపాలని కూడా లేదు. దాంట్లో ఏమంటే సక్రమంగా విధులను నిర్వహించి సక్రమంగా ఆయన నా హ్యాండ్స్ క్లీన్ మా ఎమ్మెల్యే హ్యాండ్స్లో ఏదో ఒకరిపై అభివృద్ధి జరిగిందంటే మేము రాజీనామా చేయిస్తాము అని చెప్పడము, ఇంకా దానికి కౌంటర్గా మేము చెప్పని పక్షాన మేము తప్పుడు లగుతాము. కాబట్టి మేము మొత్తం విచారించి ఈ పొద్దు తనంగా స్టాండ్ అయినాను అని చెప్పినాను. తప్పేం లేదు కదా, నిరూపించని పక్షాన చిత్తూరు బస్ స్టాండ్లో ప్రజా సదస్సు పెడదాం, ప్రజా సదస్సులో గెలవ పిలుద్దాం, పంచాయతీరాజ్ మంత్రిని ఆయన కూడా పెట్టుకుందాం, మున్సిపల్ మినిస్టర్ని కూడా పెట్టుకుందాం, ఆడ ప్రజలకు తెలుస్తాము. అది తప్పైతే మీ ఇల్లు చేసిన ఆరోపణలు తప్పైతే మేము ఒక్కడిని హ్యాంగింగ్ చేస్తున్నాము, నా యావరాస్తులు రాజిస్తాము. నీ దమ్ముంటే నువ్వు రమ్మల్లో రావాలా, ప్రజా సదస్సుకు రావాలా, ప్రజా సదస్సులో ఇది అవినీతి జరగలేదని చెప్పి నిరూపించాలా. అంతవరకే ఇది కక్ష సాధింపు చర్యలు వేరేవాళ్ళు చేసినప్పుడు మీ అన్నకు కూడా చేసాము కక్ష సాధింపు. రాజాన్ భాష ఏ రోజున 100-150 మందికి ఏ సొత్తు కాదు, మానే సొత్తు కాదు, లేకపోతే ఈ కూడా సొత్తు కాదు, అది మైనార్టీ సొత్తు. మైనార్టీ సొత్తులో మైనార్టీలకు పెట్టి అతను ఆ మైనార్టీలో పీతోలు ఎవరు ఉండాలో వాళ్ళకందరూ కూడా సెట్ చేసుకోండి బతకండి అని చెప్పి వాళ్ళకి ఇస్తే కొన్ని పడగొట్టే సెట్లను అన్నింటినీ కూడా నువ్వు పూర్తిగా పడగొట్టావా, ఆ రూములంతా పడగొట్టావా? ఎవరైతే 100,000 రూపాయలు 10 లక్షలు నీకు డొనేషన్ ఇచ్చుకున్నారో వాళ్ళంతా పక్కన పెట్టావు, మిగతా బీదోళ్ళ వంద సెట్ అంతా పగలగొట్టి వాళ్ళకి ఇంట కనిపించారు. వాళ్ళు పాపం వాళ్ళ గోడ అంటుకుంటారు. మెడికల్ స్టోరే పట్టుకోవాలన్నమాట, ఏం లేదు, కావాలంటే క్లోజ్ కూడా చేస్తాం మెడికల్ స్టోర్, నాకంత ఇదేం కాదు. కానీ మీరు మెడికల్ స్టోర్ క్లోజ్ చేస్తామని చెప్పి నాకు చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా, సీజ్ చేస్తామని చెప్పకుండా నా సరుకులు, నా డబ్బు, నా ఫైల్స్ అన్నీ కూడా, నా ఆస్తి పత్రాలు ఇవన్నీ కూడా నేను మెడికల్ స్టోర్నే పెట్టుకోండి. ఈవెన్ అద్దాలు, కార్ కీలు, సెల్ ఫోన్ ఇవన్నీ అన్నీ ఉంటాయి. బయటకు వచ్చేసిన తర్వాత ఏదో పోలీసులు తోచేద్దాము అని చెప్పేసి పోలీసులు పెట్టేసి ఏదో మెడికల్ స్టోర్ చిన్న బీగం వేసుకొని వెళ్ళిపోయా, ఆ బీగం బాగా పడకుండా వచ్చారు. కానీ రేపు ఏం చేస్తారు, దౌర్జన్యము అని చెప్తారు. ఇంతవరకు మేము మెడికల్ స్టోర్లో ఎక్కడ కూడా కానీ పోలీసు వచ్చి లేదు, మేము చూపించాం. ఇది కొత్తగా అంటే నువ్వు పోలీసు వల్ల యొక్క సహాయంతో మేమేమో చేస్తాము, ఆడ కేసు పెట్టచ్చు, దాంతో మమ్మల్ని జైలు పంపించనే ఉద్దేశంతో వచ్చినాము. అది మేము అర్థం చేసుకొని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడే ఉన్నాము, నీకు సహకరించాం. ఇంకా నేను చెప్పినా నా ఇంట్లో కూడా పరిశీలన చేసుకో, నా వీడియోలో కూడా ఉంది, నా ఇంట్లో కూడా పరిశీలన చేసుకో. నా ఇల్లు కాదు కదా, పక్కలో నా బంధువులు ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్ళలో కూడా పరిశీలన చేసుకో, చుట్టుపక్కల నువ్వు చేసుకో. ఏ ఒక్కటి దొరికినా నీ హాస్పిటల్ బూట్స్ కానీ,
శ్యామ్ బుక్స్ గారు, ఏ ఒక్కటి జరిగినా నేను శిక్ష వహిస్తా, మీరు వేసిన శిక్షకు. అట్లా అంత ఫ్రీడమ్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు పోయి చెక్ చేసుకోలేదు, ఇందులో సీజ్ చేస్తామని నాకు చెప్పకుండా సీజ్ చేసుకోలేదు. ఇది పద్ధతి. కొన్ని లక్షల డబ్బులు ఉండాలి, అక్కడ కొన్ని కాగితాలు ఉన్నాయి, కొన్ని సంబంధించి ఉన్నాయి, ప్రెస్ మీట్కి సంబంధించి ఉంటాయి, మెడికల్ స్టోర్ ఒకటే కదా, అన్నిటికీ సంబంధించి కుసుమే భవన్ ఉండాలి, ఏమి ఉంటుంది, కంప్యూటర్లు ఉంటాయి, ఇవన్నీ మీరు చెప్ప చేయకుండా సీజ్ చేసుకుని పోతే దీనికి బాధ్యత ఎవరు, ఏమో దీనికి ఏమవుతుంది, మీరు వేసుకొని కోర్టులో వేసుకొని కోర్టులో వేసుకొని చేయించండి. మీరంతా చదువు రాజకీయము, రాజకీయంలో దీనికి వంగేది లేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారికి, పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి ఆయన, పంచాయతీరాజ్కు సంబంధించి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు దేవుడికి జరుగుతాయి. 47 రోడ్లు చూపించండి మా మదనపల్లి పంచాయతీలో, వేరే దానక్కర్లేదు, అది జరిగిందో లేదో నాకు తెలియదు. మదనపల్లిలో 20 దేవుడు పైన ఉన్నాయి, దీంట్లో 16 దేవుట్లు పంచాయతీలు ఉన్నాయి, 6 లేఅవుట్లు మున్సిపాలిటీలు ఉంటాయి. వీటిలో ఎక్కడ కూడా కానీ మీరు